లీడర్ అన్నవాడు పవర్ లేకపోతే ఫ్రస్ట్రేషన్ కి గురవుతాడు అంటారు. అయితే సామాన్యుడు కూడా అంతే. అతను కూడా పవర్ లేకపోతే ఎంతో ఘర్షణకి లోనవుతాడు. అయితే ఇక్కడ పవర్ అంటే అధికారం కాదు, అది కరెంట్. ఇంట్లో ఎలక్ట్రిసిటీ కావచ్చు, మొబైల్ డివైస్ లోని బ్యాటరీ పవర్ కావచ్చు, ప్రతినిత్యం పవర్ తోనే పని ఉండే కాలం ఇది. పవర్ మిస్ అయితే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉదాహరణకి ట్రావెల్లో మొబైల్ ఛార్జ్ అయిపోతే ఎంతో ఇబ్బందికి గురవుతాం. ఫుల్ ఛార్జ్ చేసుకునే వరకు మనసు స్థిమితంగా ఉండదు. ఇక ఆరు బయట పిక్నిక్లకి క్యాంప్లకి వెళ్ళినప్పుడు ఇలా పవర్ కారణంగా ఫ్రస్ట్రేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అందుకోసమే ఒక బెస్ట్ సొల్యూషన్ తీసుకొస్తున్నారు కంపెనీల వాళ్ళు. ఇంట్లో ఉన్నప్పుడైతే ఎవరికి పవర్ లోటు ఉండదు. పూర్వంతో పోలిస్తే ఈ కాలంలో పవర్ కట్లు తక్కువే. నగరంలో అయితే మరీ తక్కువ. పల్లెటూళ్లలో కూడా ఇప్పుడు ఇన్వర్టర్లు వాడుతున్నారు. ఆ విధంగా పవర్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గాయి. అయితే బయటికి వెళ్ళినప్పుడు పవర్ ప్రాబ్లమ్స్ అన్నవి ఉండవే ఉంటాయి. అవుట్డోర్లో పార్టీలు పెట్టుకున్నప్పుడు, రెండు మూడు రోజుల పాటు పిక్నిక్లకి క్యాంపులు ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి పవర్కి మధ్య టెంపరీగా కటిఫ్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు పవర్ కట్ ప్రాబ్లమ్స్ ని కట్ చేయాలి అంటే ఏం చేయాలి? అందుకోసమే వస్తున్నాయి పోర్టబుల్ పవర్ స్టేషన్స్. కరెంటుకి ఆల్టర్నేట్ గా చాలా మంది ఇన్వర్టర్ వాడుతుండటం చూస్తుంటాం. మరికొంత హెచ్చు స్థాయిలో వాడకం ఉన్నప్పుడు కొందరు జనరేటర్ వాడుతూ ఉంటారు. అయితే ట్రావెల్స్ లో ఉన్నప్పుడు, ఇంటికి దూరంగా క్యాంపులకి వెళ్ళినప్పుడు ఈ జనరేటర్స్ ని వెంట మోసుకుపోవటం అసాధ్యం. చిన్న చిన్న పవర్ అవసరాలకి పవర్ బ్యాంక్స్ పనికొస్తాయి. అందుకే చాలా మంది తమ మొబైల్స్, డిజిటల్ టాబ్లెట్స్ యాక్టివ్ గా ఉండేందుకు చిన్న చిన్న పవర్ బ్యాంకుల్ని కొని తమతో పాటు పెట్టుకుంటారు. ఆ పవర్ బ్యాంకుల ద్వారా ఆ డిజిటల్ డివైస్ ని ఎన్నోసార్లు ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే జనరేటర్ కి తక్కువ, పవర్ బ్యాంక్ కి ఎక్కువగా ఉండే మిడ్ సొల్యూషన్ ఏదీ లేదా? అవి మోసుకుపోయేందుకు వీలుగా ఉండాలి. పవర్ బ్యాంక్ అంటే పవర్ఫుల్ గా ఉండాలి. ఉన్నాయి, అవే పోర్టబుల్ పవర్ స్టేషన్స్. చూడటానికి ఇన్వర్టర్ మాదిరిగానే ఇవి బాక్స్ రూపంలో ఉంటాయి. వీటిని వెంట తీసుకువెళ్లటం కూడా చాలా సులువు. ఒక పోర్టబుల్ పవర్ స్టేషన్ ని వెంట తీసుకెళ్లటం అంటే ఒక చిన్న పవర్ ట్రాన్స్ఫార్మర్ ని సూట్ కేసులా మోసుకుపోవటం అన్నమాట. సరే, ఈ పవర్ స్టేషన్స్ మనకి ఎంత కాలం పాటు పవర్ ని ఇవ్వగలుగుతాయి? ఎన్ని డివైస్ కి పవర్ సప్లై చేయగలుగుతాయి? అంటే ఇంత అని కరెక్ట్ గా ఒక ఫిగర్ చెప్పలేం. ఎందుకంటే పవర్ స్టేషన్స్ అన్నిటి కెపాసిటీ ఒకేలా ఉండదు. రకరకాల కెపాసిటీల్లో దొరుకుతాయి ఇవి. పైగా అనేక బ్రాండ్స్ ఉన్నాయి. ఒక్కో రకం పవర్ స్టేషన్ లో ఒక్కో రకం ఫీచర్స్ ఉంటున్నాయి. ఉదాహరణకి పవర్ స్టేషన్స్ లో బ్లూటీ, యాంకర్, ఎక్ఫ్లో, టోగో ఇలా చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వీటిలో పెద్ద పెద్ద మోడల్స్ అయితే లక్ష రూపాయల పైనే పలుకుతున్నాయి. చిన్ని స్థాయి పవర్ స్టేషన్స్ 20,000 లోపు లభిస్తున్నాయి. ఇక ఈ పవర్ స్టేషన్స్ ఎంత పవర్ మనకు అందిస్తాయి అంటే దానికి ఒక లెక్క ఉంది. పవర్ స్టేషన్ కెపాసిటీ వాట్ అవర్స్ లో కొలుస్తారు. మనం ఒక పవర్ స్టేషన్ కి ఏ డివైజెస్ కనెక్ట్ చేస్తున్నాం, ఆ డివైజెస్ ఎంతసేపు వాడుతున్నాం అన్న దాన్ని బట్టి అది ఎంతసేపు పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. ఇలా మన అవసరాన్ని, వాడకాన్ని బట్టి మనకి ఏ కెపాసిటీ ఉన్న పవర్ స్టేషన్ కావాలన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఉదాహరణకి ఒక పోర్టబుల్ పవర్ స్టేషన్ 1000 వాట్ అవర్స్ కెపాసిటీ కలిగి ఉందనుకుందాం. 50 వాట్స్ పవర్ వాడుకునే డివైస్ ని దీని ద్వారా వాడుకుంటే అది 20 గంటలు పనిచేస్తుంది. అదే 100 వాట్స్ పవర్ అవసరమయ్యే డివైస్ అయితే 10 గంటలు మాత్రమే పనిచేస్తుంది. అంతేకాదు, ఏకకాలంలో ఎంత పవర్ ని ఇవ్వగలదు అనటానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇలా ఒక పవర్ స్టేషన్ కి మనం ఎన్ని డివైజెస్ కనెక్ట్ చేస్తాం, ఏకకాలంలో ఎంత పవర్ వాడతాం అన్న దాన్ని బట్టి మనకి కావాల్సిన పవర్ స్టేషన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. పవర్ స్టేషన్ అనేది కేవలం ఒక పవర్ బ్యాంక్ లాంటిది కాదు, దానికంటే చాలా పవర్ఫుల్. దీనికి స్మార్ట్ ఫోన్ లాంటి చిన్న చిన్న డివైజెస్ ని మాత్రమే కాదు, ఫ్యాన్లు, లైట్లు లాంటివి కూడా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. అయితే పవర్ఫుల్ పవర్ స్టేషన్ ఉంది కదా అని మరి దీనికి ఫ్రిడ్జ్ లాంటి డివైజెస్ ప్లగ్ చేసి వాడేసుకోవచ్చా? అది సాధ్యమా? అవును, సాధ్యమే. పెద్ద పెద్ద పవర్ స్టేషన్స్ తో ఫ్రిడ్జ్ ని కూడా నడుపుకోవచ్చు. ఫ్రిడ్జ్ లాంటివి ఎక్కువ పవర్ కోరతాయి. కానీ క్యాంపుకి వెళ్ళినప్పుడు కొందరు తమతో పాటు నిలువ ఉండే ఫుడ్ ని తీసుకుపోవాలనుకుంటారు. అందుకే చిన్న ఫ్రిడ్జ్ అవసరమవుతుంది. కానీ ఆరు బయట ఫ్రిడ్జ్ పనిచేయదు కదా, అలాంటప్పుడు పవర్ స్టేషన్ చక్కగా పనికొస్తుంది. పోర్టబుల్ పవర్ స్టేషన్ అనేది కేవలం ఒక బ్యాటరీ లాంటితో, ఇన్వర్టర్ లాంటితో కాదు, ఇది టోటల్ గా ఒక పవర్ స్టేషన్. ఎలాగైతే ఇంట్లో కరెంటు ఉన్నప్పుడు మనం ప్లగ్స్ లో డివైజెస్ పెట్టి వాడుకుంటామో అలా ఇందులో ఉండే డిసి పవర్ ని కూడా మనం అంతటి సమర్థంగా వాడుకోవచ్చు. మామూలు పవర్ బ్యాంకుల్లో ఇప్పుడు లిథియం బ్యాటరీలు వాడుతున్నారు. ఈ బ్యాటరీల్ని అనేక సైకిల్స్ పాటు ఛార్జ్, డిశ్చార్జ్ చేయవచ్చు. అయితే ఇప్పుడు కొత్త తరం పోర్టబుల్ పవర్ స్టేషన్స్ లో వాడుతున్నవి లిథియం బ్యాటరీలు కావు, ఇవి లిథియం ఫాస్ఫైట్ బ్యాటరీలు.
లిథియం బ్యాటరీల కంటే ఇవి 6 రెట్లు ఎక్కువ సమర్థంగా పనిచేస్తాయి. సరే, మనలో ఎవరైనా ఒక పోర్టబుల్ పవర్ స్టేషన్ కొనాలనుకున్నాం అనుకోండి, ఏ కెపాసిటీ ఉన్నది కొనాలో తెలియదు. ఎందుకంటే వాట్ అవర్స్ నెంబర్ వల్ల కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. అందుకే వీటి కెపాసిటీ ఎంత అన్నది ఒక ఐడియా రావటం కోసం వీళ్ళు ఓ పద్ధతి అనుసరిస్తున్నారు. అదేంటంటే జనం నిత్యం వాడుతున్న 2 డివైజెస్ ని స్టాండర్డ్ గా తీసుకుని తద్వారా వీటి కెపాసిటీని మనకు ఈజీగా తెలియజేస్తున్నారు. ఆ డివైజెస్ ఏంటి అంటే, మొదటిది 50-inch స్క్రీన్ టీవీ, రెండోది iPhone 30s. ఉదాహరణకి బ్లూటీ కంపెనీకి చెందిన ఒక పవర్ స్టేషన్ ని ఉపయోగించి 50-inch స్క్రీన్ టీవీని వాడామనుకోండి, అది 14.7 గంటలు పనిచేస్తుంది. అలాగే ఈ పవర్ హౌస్ ని ఉపయోగించి iPhone 13 మనం ఛార్జ్ చేసామనుకోండి, 154 సార్లు దాన్ని ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే యాంకర్ సంస్థకు చెందిన మరో పవర్ స్టేషన్ ని వాడామనుకోండి, అది టీవీకి 8.1 గంటలు పనిచేస్తుంది. iPhone 13 ఛార్జ్ చేస్తే 85 సార్లు పనికొస్తుంది. అలాగే బ్లూటీ బ్రాండ్ లో మరో చిన్న మోడల్ పవర్ స్టేషన్ వాడితే టీవీని 3.5 గంటల పాటు చూడొచ్చు. యాపిల్ ఐఫోన్ 35 సార్లు మాత్రమే ఛార్జ్ చేయొచ్చు. ఇలా అన్నమాట, ఈ విధంగా ఈ 2 డివైజెస్ ని ఆధారంగా ఆలంబనగా చేసుకుని చూసినప్పుడు మనం కొనబోయే పవర్ స్టేషన్ కెపాసిటీ ఏంటన్నది మనకి అవగాహన వస్తుంది. మన అవసరాలకి ఏ పవర్ స్టేషన్ కావాలి అన్నది సులువుగా డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.